మెదక్ జిల్లా నర్సాపూర్లో శనివారం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ బంద్ కి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం పార్టీ, వ్యాపార వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియంత పాలనకి రోజులు దగ్గర పడ్డాయని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమనగారి లక్ష్మి, ఆంజనేయులుగౌడ్, రవీందర్ రెడ్డి, మల్లేష్, రాజేందర్, రమేష్ గౌడ్, రఘువీరారెడ్డి, నాగరాజు, అశోక్, సురేష్ నాయక్ తదితరులు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. నమస్కారం. మరి తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని కూడా మనకు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అనుకున్నాం. మరి నీళ్ళు ఏమైనాయని అంటే చెరువులో పూడిక తీస్తామని చెప్పి ఇప్పటికీ చెరువులలో ఒక చుక్క నీరు కూడా లేదు ఎక్కడ. మరి అవన్నీ కూడా ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించబడ్డాయి. అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని కూడా మొత్తం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని నిధులు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. మరి నియామకాలు ఎవరు జరిగినాయి అంటే కేసీఆర్ కుటుంబానికి జరిగినాయి. మరి నిధులు ఏమైనాయనంటే మరి ఈ రోజు మరి రామేశ్వరరావు లేకపోతే ఇంకొక బేగా కృష్ణారెడ్డి ఎవరు వాళ్ళందరు పాలైనాయి. ఇక మనకేం మిగిలిందంటే నెత్తికి 100,000 రూపాయలు అప్పు మిగిలింది తెలంగాణ వచ్చిన తర్వాత. ఎందుకంటే మరి ఈ ఆస్తి పరంగా గాని అన్ని రకాలుగా పైచేయిలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పులలో మునిగిపోయి తలా ఒక పుట్టిన ప్రతి బిడ్డకు కూడా 1,00,000 రూపాయలు అప్పు మిగిలింది. మరి మనస్ఫూర్తిగా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలపడానికి వచ్చినాం. మరి ఆ రోజు సకల జనుల సమ్మె వేసి ఈ ఆర్టీసీ కార్మికులందరూ కూడా మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీరు ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత మరి ఏరు దాటిక తెప్పదగలేసే రకంగా వీళ్ళందరినీ కూడా ఈ రోజు బజారు పాలు చేసిన వాళ్ళ జీవితాలన్నీ కూడా. కాబట్టి మేమందరం ఒకటే కోరుతున్నాం, ఇక్కడున్న నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరందరూ కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులు. మరి ఈ రోజు మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రజలందరూ ఆర్టీసీ కార్మికులందరూ కూడా రోడ్డు పాలై సమ్మె చేస్తుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఒక్కరోజు కూడా మరి మద్దతు తెలపడానికి వస్తున్నారంటే ప్రజాప్రతినిధులుగా మీరు ఈ ప్రాంతానికి సరిపోరు. ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా సరిపోరండి. తప్పకుండా మరి ఈ సమస్యలను పరిష్కరించండి. ఈ సమస్యలు పరిష్కరించని ముఖ్యమంత్రి కూడా డిస్మిస్, సెల్ఫ్ డిస్మిస్ అయ్యండి అని కూడా మేమందరం ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి ఎన్ని రోజులైనా సరే ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీరే వరకు కూడా మేము వారందరికీ తోడుగా ఉంటాం. ఆర్టీసీకి మరి నష్టం కార్మికులు వల్ల ఏదైతే 27 సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద తర్వాత ఈరోజు ఏదైతే సమస్యల కోసానికి సమ్మె తలపెట్టిందో ఆ సమ్మెకు అందరు కూడా సకజనులు కూడా సంబంధ జాతులు కూడా ఈరోజు వాళ్ళకు మద్దతుగా నిలవడం చాలా శుభదాయకం. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో సమ్మెలు జరగొద్దు అనుకున్నారో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రుల రాజ్యమే బాగుంది అనే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. మనం ఏమంటున్నాం అంటున్నంటే ఈ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్షకులు కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ ఎవరు కూడా తృప్తిగా లేరు. ఈరోజు ఏ సమస్యలకు ఏదైతే పోరాటం చేస్తారో పోలీసుల ద్వారా ఉక్కు పాదం పెట్టి ఈరోజు అంచివేయడం జరుగుతుంది. అందుకోసానికి చాలా మంది కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఆర్టీసీ రంగాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీరు మాకు సహకరించండి, ఆర్టీసీ కార్మికులందరూ సకల జిల్లా సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ప్రకటించారు. అటువంటి న్యాయమైన డిమాండ్నే ఈరోజు వీళ్ళు కార్మికులు అడుగుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ రంగాన్ని విలీనం చేయాలి, దాంతోపాటు ఖాళీ ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాలి, ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. ఏదైతే అఖిలపక్ష మాధ్యమంలో నర్సాపూర్లో బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామో విజయవంతం ఇక్కడ సక్సెస్ అయింది. ఇంతటితో ప్రభుత్వం మేల్కొనకపోతే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కార్యక్రమాలు వేగవంతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా రచించే పద్ధతిలో ప్రజల్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా. అధికారులతోని ఆర్టీసీ అధికారులు జేఏసీ అవుతుంది, ఆర్టీసీ ఐఏఎస్ ఆఫీసర్ సమావేశమై దాన్ని కూడా నిన్న మళ్ళా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కార్మికులు ఎంతవరకు పోతారు చూస్తానున్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా అయితే కేసీఆర్ ఆంధ్ర పాలకులను ఏ విధంగా అయితే ఈ ప్రాంతం నుంచి తరివేసిండో ఈ రోజు కేసీఆర్ లాంటి దొరల పాలన కూడా తరిమేయడానికి ఈరోజు ఆర్టీసీ మొట్టమొదట కంకణం పూనుకుంది. కాబట్టి ఇదంతా మిగతా రోజుల్లో కూడా విద్యా ఉపాధ్యాయ రంగాల్లో కూడా అనేక మంది ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంది. కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి
ఆంధ్ర ప్రభుత్వం ఏదో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం